హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ ఫ్రై ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయని, 2-3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకుని, ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని వీటిని 1 నిమిషం ఆయిల్లో వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ని నేను ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. ఇప్పుడు ఇందులో ఉడికించినప్పుడు వాటర్ ఉన్నాయి కదా, అవి కొద్దిగా పోసుకొని టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ వాటర్ మొత్తం పోయి మటన్ అంతా బాగా దగ్గరకు వచ్చే వరకు వేయించుకోవాలి. చివరిగా మీట్ మసాలా వేసుకుని కలుపుకోవాలి. చూడండి, మటన్ అంతా మనకి వాటర్ అంతా లేకుండా ఎలా దగ్గరకు వచ్చేసిందో. ఈ విధంగా చేసుకోవటం వల్ల ఉప్పు కారాలన్నీ మటన్కి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని 1-2 నిమిషాలు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, మటన్ ఫ్రై ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. ముందుగా ఉడికించుకొని ఉంచటం వల్ల మనకి ఇవి త్వరగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. బౌల్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎంత ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఎక్కువ టైం ఏం పట్టదు. చూడండి, మనకి ఇక్కడ పీసెస్ కూడా బాగా వేగిని, ఉప్పు కారం అనేది ఈ విధంగా మనకి ముక్కలకి బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.